వాట్సప్ హెల్ వచ్చాను బాగున్నాను సో వరల్డ్ వీడియో మనం కట్టబోతున్నాం మోడర్న్ హౌస్ సో దానికి కావాల్సిన వస్తువులు అంతా తీసుకున్నాను మీకు మీకు ఒక విషయం ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఏంటంటే అప్పుడు అప్పుడు మనం ఒక హౌస్ అయితే క్రియేట్ చేసాం అక్కడ నుంచి నేను చాలా దూరం వచ్చేసాను ట్రావెల్ చేశాను ఎందుకంటే హౌస్ అది నాకైతే చాలా నచ్చలేదు ఎందుకంటే బాగాలేదు సో అక్కడ నుంచి కొన్ని సామాన్లు అయితే తీసుకొచ్చి కొన్ని వుడ్ ప్లాంట్స్ అయితే కట్ చేసుకుని వచ్చేసాను ఇది అయితే ఏం లేదు ఇప్పటికీ సో ఇక్కడ ఒక మోడర్న్ హౌస్ అయితే కట్టబోతున్నాం సో ఫస్ట్ అయితే ఒక బేస్ లాంటివి తయారు చేసుకుందాం నేనైతే మొత్తం ఈ బ్రిడ్జ్ వూడ్తో కట్టేస్తాను ఎందుకంటే వైట్గా వైట్గా బాగుంటుంది సో అందుకే నేను దీనితో కట్టేస్తున్నా మీ కావాలనుకుంటే వేరే యూజ్ చేయొచ్చు తర్వాత ఆరెంజ్ ప్లాంక్స్ కూడా యూస్ చేస్తాం ఫస్ట్ అయితే సిక్స్టీ ఫోర్ ప్లాంక్స్ వేసుకుందాం ఆ తర్వాత క్రాఫ్టింగ్ టేబుల్లా కన్వర్ట్ చేసుకుందాం ఓకే హెవీగా ఒక కాఫింగ్ టేబుల్ అయితే అయిపోయింది సో ఇక్కడ పెట్టేసేద్దాం ఇక్కడ పెట్టేసేసిన తర్వాత మనకైతే ఫస్ట్ అయితే కొన్ని స్టిక్స్ తయారు చేసుకోవాలి ఓకే సిక్స్టీన్ సిక్స్ అయితే బాగా అయిపోతుంది సిక్స్టీన్ స్టిక్స్ తర్వాత ఒక్కటే ఒక పికాక్స్ కావాలి బస్ ఇప్పుడు పికాక్స్ నింపేద్దామంటే తవ్వుదాం సో అలా తగ్గి తవ్వితే అరే ఓకే ఇప్పుడు చూసినట్లయితే స్టోన్స్ అయితే వచ్చేసాయి సెకండ్ లేయర్ వచ్చేసింది సో స్టోన్స్ వచ్చేసినాయి ఇప్పుడు స్టోన్ టూల్స్ తయారు చేసుకుందాం ఇదే నా ఐడియా సో నెక్స్ట్ వీడియోలో ఈ హౌస్ ఇంటీరియర్ డిజైన్ అనేది చేస్తాను అంతవరకు ఇది జస్ట్ అవుట్లుక్ అనేది చేస్తా ఆ తర్వాత ఇంటీరియర్ డిజైన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ వీడియో కూడా మేము మిస్ కాదు మా చాలా తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఎక్కుదాం ఇప్పుడు సో ఇక్కడ పైకెక్క పైకి వచ్చేసేస్తాం ఇప్పుడు ఇదొకటి ఇవి రెండు తయారు చేసుకుందాం ఆ తర్వాత రెండు ఇవి ఆ తర్వాత ఒక షవల్ మెయిన్ స్వాడ్ స్వాడ్ ఉంటే కనుక మనకి ఏ పని అన్నట్టు తర్వాత ఇవి కింద తెచ్చుకుందాం బస్ ఇప్పుడైతే ఫస్ట్ అయితే ఏం చేద్దామంటే ఓకే ఫస్ట్ అయితే ఈ చెస్ని అయితే తీసేద్దాం ఐదు ఎందుకంటే ఇక్కడ ఉంటే మళ్ళీ మన మన మోడనైజ్ అయితే చేయరాదు సో మన దగ్గరనే ఉంచుకుందాం ఏం ప్రాబ్లం లేదు సో ఇక్కడ షీప్ షీప్నైతే కొట్టేసేద్దాం ఊలు దొరుకుతుంది దా అమ్మ షీప్ అమ్మ సావమ్మ పోపన్న సో ఇక్కడ కాస్త ఒక అవుట్లైన్ అయితే ఫస్ట్ అయితే చేసుకుందాం సో జై మత్ జై వన్ టూ త్రీ फोर फाइव सिक् सैन टेन लूट थर्ट ट्वेलव थर्टी फोर्टी फिफ्टीन सिक्टी सी एट्टी नय्टी ट्वंटी सो ्वी वर को बेस फिफ्टीन चीज वन टू थ्री फोर फाइव सिक् सैन टेन लवे ఓకే కొంచెం పెడతాం లెవెన్ ట్వెల్వ్ థర్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సో ఇక్కడ ఉన్న గడ్డి మొత్తం తీసేద్దాం తర్వాత అయితే తీసేద్దాం ఇక్కడ సైడ్ కూడా ఫిఫ్టీన్ అయితే అవసరం లేదు సో ఫస్ట్ అయితే దీన్ని కలిపేద్దాం సో ఇది ట్వంటీ ఉంటుంది సో ఇక్కడ నుంచి సో టైన్కే అయిపోయాయి ఫస్ట్ అయితే ఇవి చూసారు ఆ స్టోర్ పిక్ వేస్తున్నాయి ఎంత ఫాస్ట్ అయిపోతుందో పని సో ఇప్పుడు ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న ఒక సైడ్ అయితే డోర్ పెట్టడానికి ఒక ఎంట్రెన్స్ అయితే టూ బ్లాక్స్ అయితే తీసేద్దాం ఎందుకంటే అక్కడ ఏమన్నా డోర్ అయితే వస్తుంది కాబట్టి సో డోర్ అనేది నేను ఇక్కడ పెట్టే అదులే ఇక్కడే పెట్టేసేద్దాం ఇక్కడ లాస్టిక్ పెట్టేద్దాం లాస్టిక్ త్రీ బ్లాక్స్ వన్ టూ త్రీ సో ఇక్కడ పెట్టేద్దాం ఓకే ఓకే సో ఇవి కూడా కలెక్ట్ చేసేసుకుందాం సో ఇది ఇక్కడ ఒక డోర్ ఇది మన ఎంట్రన్స్ ఫస్ట్ అయితే మనం ఏం చేద్దామంటే సో ఇప్పుడు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఒక్కసారి సో ఓకే సిక్స్ సెవెన్ సో గోగా సిక్స్ వద్దులే సెవెన్ వద్దులే సిక్స్ వేసేద్దాం సో సిక్స్ అయితే కరెక్ట్ సో హేవేకో కానీ సో ఒక బేస్ అయితే తయారైంది మనం ఇప్పుడు దీన్ని ఏం చేద్దామంటే దీని అయితే ఫైవ్ బ్లాక్స్ వన్ త్రీ ఫోర్ ఫైవ్ సో ఇలా సో ఇలా కన్స్ట్రక్ట్ చేసుకోవాలి ఫస్ట్ అయితే ఓకే నేనైతే కన్స్ట్రక్ట్ చేసుకున్నాను ఇప్పుడు కిందికి వెళ్ళాలి కొంచెం డ్యామేజ్ అయితే వస్తుంది ఏం పర్వాలేదు సో హియమిగో కానీ ఫస్ట్ అయితే వచ్చేసింది ఇప్పుడు ఏం చేయాలంటే మెయిన్ పార్ట్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సో హియమిగో ఇట్లా టెన్ బేసెస్ చేయాలి అంతవరకు నేను కట్ చేస్తాను సో హీఏ కావచ్చు నేను ఒక స్ట్రక్చర్ అయితే తయారు చేసుకున్నాను మీరు చూసినట్లయితే మీరు చూసినట్లయితే ఒక స్ట్రక్చర్ అయితే తయారు చేసుకున్నాను నేను కొంచెం క్రియేటివ్ మోన్ అయితే యూస్ చేశాను ఎందుకంటే ఇక్కడ పైకి ఎక్కడానికి నాకు ప్లేస్ లేకపోతే ఇంకా దాని పైంది చేయడానికి యూజ్ చేస్తాను కానీ అది కూడా కేవలం వన్ మినిట్ వరకు ఇప్పుడైతే నేను మళ్ళీ సర్వే వాళ్ళకి వచ్చేస్తాను సో హేవీగా మనం సర్వే వాళ్ళకి కచ్చేస్తాం ఇప్పుడు చూసారంటే నేనైతే మొత్తం తయారు చేసుకుని ఇక్కడ కొంచెం గడ్డి గడ్డి ఉన్నాయి గడ్డిని అయితే తీసేద్దాం మనకేం ప్రాబ్లం లేదు సో ఒక సీడ్స్ అనేవి కూడా వస్తాయి సో సో హియావీగా ఒక స్ట్రక్చర్ అయితే తయారైపోయింది దీన్ని ఎందుకు క్లోజ్ చేసలేదంటే దగ్గర టార్చెస్ అయితే ఇప్పుడు లేవు సో టార్చెస్ లేకపోతున్న వల్ల నేను క్లోజ్ చేసలేను కాకపోతే అప్పుడు వరకు మనం క్రాఫ్టింగ్ టేబుల్ హియావీగా పెట్టేసేద్దాం దీన్ని ఉపయోగించిద్దాం ఓకే అవుతు ఇవి పెట్టేసేద్దాం డోర్ లాగా యాజ్ అ డోర్ లాగా ఇవి పెట్టేసే అయిపోతుంది ఓకే ఓకే వర్క్ అయిపోతుంది సో ఇక్కడ బ్రిడ్జ్ ప్లాన్ పెట్టేసేద్దాం పర్ఫెక్ట్ సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సో ఇప్పుడు మనం శాన్ అయితే కలెక్ట్ చేసుకుందాం ఎందుకంటే శాన్ ద్వారా మనం గ్లాసెస్ అయితే తయారు చేయొచ్చు దానికి ఫర్నైస్ కావాలి యాజ్ ఎ రిజల్ట్గా మనకి గ్లాస్ అయితే వస్తుంది సో లెచ్చి గ్లాస్ అయితే గ్లాస్ పెడదాం గ్లాస్ పెడితే ఇంకా మోడర్న్ లుక్ అయితే వస్తుంది సో ఫస్ట్ అయితే నేను కొంచెం గ్లాస్ కలెక్ట్ చేసుకుంటా సో హియోగా నేనైతే కాస్త శాండ్ ఇంకా స్టోన్స్ అయితే కలెక్ట్ చేసుకున్నాను మళ్ళీ ఇక్కడ దేని లోపలికి వెళ్ళి మళ్ళీ స్టోన్స్ అయితే కొన్ని తీసుకొచ్చాను ఇక్కడ చూసినట్లయితే మొత్తం శాండ్ అయితే మొత్తం తీసేసాను ఆ తర్వాత యాజ్ అ ఫ్యూయల్ నేను అయితే పెట్టేసేసి దీన్ని బంద్ చేసుకున్నాను ఇప్పుడు టూ గ్లాసెస్ అయితే వచ్చేసాయి దీని నుంచి దీని నుంచి కూడా టూ గ్లాసెస్ తర్వాత దీని నుంచి కూడా త్రీ గ్లాసెస్ ఇలా చేసుకుంటూ నా గ్లాసెస్ అయితే తయారు చేసుకోవాలి సో ఓకే గాయస్ నేనైతే గ్లాసెస్ తయారు చేసుకున్నాను మీరు చూడగలరు సిక్స్టీ ఫోర్ అండ్ థర్టీ టూ గ్లాసెస్ ఈ గ్లాసెస్ అనేది మనం పెడితే మళ్ళీ కలెక్ట్ చేసుకోరా పలిగిపోతాయి సో ఇంకోటి చూడండి ఎంత ట్రాన్స్పరెంట్ ఉన్నాయో సో ఎందుకే మోడల్ నేను ఇంకోటి చేశాను ఆ తర్వాత నేను పక్కన ఏదో ప్లేస్ ఉంది అక్కడ ఈ బ్లూ కలర్ ఫ్లవర్స్ అనేవి కనిపించాయి బ్లూ కలర్ ఫ్లవర్స్ అనే డై చేయొచ్చు డై గ్లాస్ గ్లాస్కి బ్లూ డై అయితే వేయొచ్చు ఇప్పుడు ఎన్ని ఎంతగానో డై అవుతుందో చూద్దాం దాన్ని బట్టి మనకి ఎంత డై కావాలో వచ్చేసేద్దాం సో ఫ్లవర్ యూజ్ అయితే డై చేసుకొని మనం దేనికైనా వేయచ్చు వూల్కి కూడా మనం డై చేసి వేయవచ్చు సో లెట్స్ సో సిక్స్టీ ఫోర్ అండ్ ట్వంటీ ఫోర్ అయితే వచ్చేసాయి సిక్స్టీ ఫోర్ అండ్ ట్వంటీ ఫోర్ ఐ థింక్ ఎనఫ్ సో ఫస్ట్ అయితే బయటికి వెళ్దాం సో బయటికి వెళ్ళిన తర్వాత సో ఇక్కడ చూసుకున్నట్ల కొంచమే ఉంది ఆ తర్వాత పైకి వెళ్దాం ఫస్ట్ అయితే ఇవ్వు పైకి వెళ్ళు సో పైకి వెళ్ళి వచ్చేసినాం ఆ తర్వాత ఇక్కడ నేను ఏమనుకుంటున్నానంటే ప్లేన్ క్లాసెస్ అయితే పెట్టేసేద్దాం ఇలా ఓకే సో నా దగ్గర సరిపో నేను అందుకే మళ్ళీ తయారు చేసుకొని మళ్ళీ పెట్టేస్తాను సో హే హ నేను పైన గ్లాస్ ఇంకా అక్కడ ఒక గ్లాస్ పెట్టేస్తాను ఆ తర్వాత ఇక్కడ హో ఏమంటుంది లైన్స్ అయితే తీసేస్తాను గ్యాప్ లైన్స్ ఎందుకంటే ఇక్కడ మనం పెట్టబోతున్నాం లైట్ బ్లూ స్టేన్ గ్లాస్ ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే దీనిది చాలా డిజైన్ బాగుంటుంది అక్యూరసీ రేటు సో లెట్సీ సో లెట్సీ సో ఇలా నేను మొత్తం కవర్ చేసుకుంటూ వెళ్తాను చూసినట్లయితే ఎంత సూపర్గా ఉందో మీరు చూడగలరు ఇదిగోండి ఇలా లైట్ బ్లూ అసలు ఏం అర్థమవుతలేదు సో అక్కడ కూడా గ్లాస్ పెట్టేసాను బాల్కనీ యాజ్ ఏ బాల్కనీ లాగా సో ఈ ఈ గ్యాప్ని కూడా నేను ఫిల్ చేసేస్తాను సో హియోగా మన హౌస్ అయితే కంప్లీట్ అయిపోయినాయి నేను కొంచెం టెక్స్చర్ డిజైన్ కూడా వేసేసాను ఆ కార్నర్స్కి గ్లాస్ పెట్టేసాను ఆ తర్వాత ఇప్పుడైతే చెప్పండి అనిపిస్తుందో మన మోడర్న్ హౌస్ అయితే నాకు చాలా బాగా అనిపిస్తుంది మీకు ఎలా అనిపిస్తుందో ప్లీజ్ కామెంట్ సెక్షన్లో బిలో చేయండి ఆ తర్వాత చూసినట్లయితే ఎంత బాగుందో మీకే తెలుస్తుంది నాకైతే దీనిలో ఇప్పుడు ఉండాలనిపిస్తుంది నెక్స్ట్ వీడియోలో మనం చేయబోతున్నాం దీని ఇంటీరియర్ డిజైన్ ఆ తర్వాత మనం చేయబోతున్నాం అన్లిమిటెడ్ డైమండ్ మిషన్ సో అది ఈ ఇంటీరియర్ డిజైన్ తర్వాత వస్తుంది ఆ ఆ వీడియో కనుక మీకు మిస్ అనుకుంటే మీరు తప్పకుండా మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయాలి సో ఈ వీడియోలో ఇంత ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి అలాగే బాయ్ బాయ్